హాయ్ వ్యూవర్స్, ఫిఫ్త్ వీక్ శుభశ్రీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సిక్స్త్ వీక్ నామినేషన్స్ లో ఎవరున్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక గౌతమ్ అయితే సీక్రెట్ రూమ్ లో ఉన్నాడు కాబట్టి తనైతే ఈ వీక్ నామినేషన్స్ లో నుంచి సేవ్ అయినట్టే అనిపిస్తుంది. ఇక గౌతమ్ కృష్ణ కాకుండా హౌస్ లో టోటల్ గా 8 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. వీరిలో కూడా పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయిన కారణంగా తనైతే ఈ వీక్ నామినేషన్ లో ఉండడు. ఇక టోటల్ గా హౌస్ లో 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్ మనం ప్రోమోలో చూసాము. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్ ని నామినేట్ చేయడము ఇది ఫస్ట్ ప్రోమోలో చూపించారు. దీనిలో భాగంగా శివాజీ, ప్రియాంక వీరిద్దరూ తప్ప మిగతా అందరూ నామినేషన్ లో ఉన్నారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి కూడా ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. అయితే కొత్త వాళ్ళ నుంచి ఒకరిని, పాత వాళ్ళ నుంచి ఒకరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. సో కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఫస్ట్ వీకే నామినేషన్స్ లోకి వచ్చారన్నమాట. వీరిలో కూడా అర్జున్, భోలే వీళ్ళిద్దరూ అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్ అంటే అశ్విని, పూజ, నయని, పవని ఈ ముగ్గురు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. వీరితో కలిపి టోటల్ గా ఈ వీక్ నామినేషన్స్ లో 8 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. ఇక సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ కి స్పెషల్ పవర్ అనేది ఇస్తారు. ఎందుకంటే లోబోకి ఇచ్చారు, అలాగే బాబా భాస్కర్ మాస్టర్ కూడా ఇచ్చారు. సో నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేయమని. సో ఈ విధంగా గౌతమ్ కి గానీ ఒక అవకాశం ఇస్తే తప్పకుండా సందీప్ మాస్టర్ ని సేవ్ చేస్తారు. కాబట్టి ఇదే జరిగితే సందీప్ మాస్టర్ నక్కతోక తొక్కినట్టే. సో ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ 8 కంటెస్టెంట్స్ అయితే నామినేషన్ లో ఉన్నారు. వీటిలో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ లో అప్డేట్ వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.